హాయ్, సెలవులు ఎంజాయ్ చేసించాలు. ఇక పెట్టే పేడా సర్దుకొని ఫ్లైట్ ఎక్కండి. ఆలస్యం జరిగితే మొదటికే మోసం రావచ్చు, ఆ తర్వాత మీ ఇష్టం. ఇది సంగతి. వింటర్ హాలిడేస్ కోసం అమెరికా నుండి స్వదేశం వచ్చిన భారతీయ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలు చెవిలో జోరీగలాగా ఇలా మెసేజ్లు పెడుతూనే ఉన్నాయి. త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి అంటూ ఒకటికి 10 సార్లు గుర్తు చేస్తున్నాయి. ఇంకా అమెరికాలో క్రిస్మస్ సీజన్ స్టార్టే అవ్వలేదు, అంతకుముందే ఈ హడావిడి మొదలవడం విడ్డూరం. హాలిడేస్ కోసం వచ్చిన విద్యార్థులు ఇక్కడే ఉండిపోరుగా, సెలవులు అయిపోగానే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు, చదువులో బిజీ అయిపోతారు. మరెందుకు ఇలా యూనివర్సిటీలు తొందర పెడుతున్నాయి? వింటర్ హాలిడేస్ పూర్తి కాకుండానే అర్జెంటుగా ఎందుకు రమ్మంటున్నాయి? అమెరికా విశ్వవిద్యాలయాలు హాలిడేస్లో కూడా ఇలా స్టూడెంట్స్ వెంటపడడానికి కారణం ఒకే ఒక్కడు, ఆయనే డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా 2వ సారి ప్రమాణ స్వీకారం చేయకముందే వలసదారుల్లో వణుకు పుట్టించిన ట్రంప్ వైట్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇమిగ్రెంట్స్పై ఎలాంటి అస్త్రం ప్రయోగిస్తారన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. అక్రమ వలసదారులను మెడపట్టి బయటకు గెంటేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న ఈయన జనవరి 20, 2025 పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆ రోజు నుండి అమెరికా విధానాలు మొత్తం ట్రంప్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఇమిగ్రెంట్స్ అనే పేరు ఎత్తితేనే ఒంటికాలుపై లేస్తున్న ట్రంప్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను కూడా వెళ్లగొడతారేమోనన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. స్టూడెంట్స్ మాత్రమే కాదు, యూనివర్సిటీస్ కూడా ట్రంప్ 2.0 ఫీవర్ పట్టుకుంది. అందుకే యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూట్స్, యేల్ యూనివర్సిటీ, వెస్లియన్ యూనివర్సిటీ ఇలా అమెరికాలోని ప్రముఖ ఉన్నత విద్యాలయాలు త్వరగా వచ్చేయండి అంటూ తమ స్టూడెంట్స్కు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నాయి. బోర్డర్లను మూసేస్తాం అన్న పదం ట్రంప్ ఎక్కువ వాడుతుంటారు. కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా అన్నంత పని చేస్తే హాలిడేస్ కోసం స్వదేశాలకు వెళ్లిన స్టూడెంట్స్ ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. సరైన వీసా ధృవీకరణ పత్రాలు ఉన్న వారికి పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు, కానీ స్క్రూటినీ పేరుతో గేట్లు మూసేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. కీడించు మేలించు అంటారు కదా, ట్రంప్ నిర్ణయాలు ఎవరి కొంప కూల్చుతాయోనన్న భయం అందరిలోనూ ఉంది. ఇమిగ్రేషన్ విషయంలో భారతీయులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ట్రంప్ నిను వీడను నీడను నేనే అన్నట్టు మారిపోయాడు. అమెరికన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీయుల్లో మనవాళ్లే ఎక్కువ. గతంలో ఈ రికార్డ్ చైనా స్టూడెంట్స్ పేరుతో ఉండేది, ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ దాన్ని క్రాస్ చేసేశారు. 2023-24 మధ్యలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా విద్యా సంస్థల్లో ఎన్రోల్ చేసుకుంటే చైనా స్టూడెంట్ సంఖ్య మాత్రం 2.7 లక్షలు మాత్రమే ఉంది. సో ట్రంప్ ఏదైనా తలతిక్క నిర్ణయం తీసుకుంటే ఎక్కువగా నష్టపోయే వాళ్లలో మనవాళ్లే అధికంగా ఉంటారు. భారతీయులతో సహా విదేశీయులు ఎవరైనా సరే అమెరికాకు పక్కా డాక్యుమెంట్స్తో వెళ్తున్నారనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న వారి సంఖ్య 4 లక్షలకు పైగానే ఉండొచ్చు అన్నది అమెరికా ఇమిగ్రేషన్ విభాగం అంచనా. వీళ్లలో భారతీయులు కూడా ఉండొచ్చు. ఒక్కసారి అమెరికాలోకి ఎంట్రీ పాస్ దొరికింది కదా, వీసా ఉన్నప్పుడు రానివ్వకుండా ఎలా అడ్డుకుంటారని అనుకోవచ్చు. ట్రంప్ రూల్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే వినరు. వీసా నిబంధనలను కఠినంగా మార్చితే వచ్చిన ఫ్లైట్లోనే తిరిగి పంపించేయగలరు. త్వరగా వచ్చేయండి అమెరికన్ యూనివర్సిటీలు పోరుపెట్టడంతో ఇండియా వచ్చిన స్టూడెంట్స్ బెంబేలెత్తిపోతున్నారు. హాలిడేస్ తర్వాత వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు తమ ప్లాన్స్ను మార్చుకోవాల్సి వస్తోంది. జనవరి 10 తర్వాత అమెరికా వెళ్లాలనుకుంటున్న స్టూడెంట్స్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ముందే వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ట్రంప్ సంగతి తెలిసిన కొన్ని యూనివర్సిటీలు అయితే ఏకంగా తమ అకాడమిక్ క్యాలెండర్ను కూడా మార్చేశాయి. ట్రంప్ 2వ సారి శ్వేత సౌధంలోకి అడుగు పెట్టకముందే, అంటే జనవరి 20 లోపే వివిధ దేశాలకు వెళ్లిన విద్యార్థులను వెనక్కి రప్పించేలా ప్రణాళికలు మార్చేశాయి. 2016లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ట్రావెల్ రూల్స్ను ఇష్టానుసారం మార్చేశారు. అప్పుడు చాలా మంది విదేశీ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అందుకే యూనివర్సిటీలు విద్యార్థులను తొందర పెడుతున్నాయి. అసలే ట్రంప్ మొండిఘటం.
ఇమిగ్రేషన్ కత్తికి రెండు వైపులా పదును పెడుతున్నారు. అందుకే యూనివర్సిటీలతో పాటు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. జనవరి 20 లోపు అమెరికాలో ల్యాండ్ అయితే చాలు దేవుడా అనుకుంటున్నారు. చూద్దాం ట్రంప్ ఏం చేయబోతున్నారో.